హడ్సన్ టేలర్ ఒక రోజున చైనా వెళ్తున్నప్పుడు మధ్యలో కొన్ని నెలల పాటు సముద్రంలో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ వాటర్లో ప్రయాణం చేస్తుంటే మధ్యలో ఐస్బర్గ్స్ వచ్చేసినాయి, పెద్ద పెద్ద ఐస్ దిబ్బలు వచ్చేయడంతో ఆ యొక్క షిప్ కెప్టెన్ ఏమన్నాడంటే, ఈ ఐస్బర్గ్స్ అన్నీ కరిగేటప్పటికి కొన్ని వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, అంతకాలం మనం సముద్రంలో వెయిట్ చేయాల్సిందే అని చెప్పంటే వెంటనే ఈ యొక్క హడ్సన్ టేలర్ బయటకు వచ్చి ఆ మంచు దిబ్బలు ఉన్నవన్నీ చూశాడు. అవన్నీ కరగాలంటే కొన్ని వారాలు కొన్ని నెలలు పడతాయంట. వెంటనే అన్నాడు, ఏ కొన్ని వారాలు నెలలు పట్టడం ఏంటి, చైనాకు నేను మిషనరీగా వెళ్తున్నాను, పలానా డేట్కి నేను అక్కడ ఉండాలి, దేవుడు నన్ను పంపిస్తున్నాడు, మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రా అంచాను. దేనికోసం అని చెప్పి అన్నాడు ఈ యొక్క కెప్టెన్. దేనికోసం ఏంటి, ఆ మంచు దిబ్బలు తొలగిపోయేలా కరిగిపోయేలా ప్రార్థన చేద్దాం అంటే, అవి నెలలు పడతాయ్యా అని అంటే, రా నువ్వు ప్రార్థన చేద్దాం అని కిందకు తీసుకొని వెళ్ళి హడ్సన్ టైలర్ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా నీ పరిచర్యలో నేను ముందుకు వెళ్తున్నానయ్యా, నీ పరిచర్యలో నేను చైనాకు త్వరగా వెళ్ళాలి ప్రభువా, మధ్యలో ఈ యొక్క మంచు దిబ్బలు మంచు కొండలు అడ్డుగా ఉన్నాయి, ఇవి కరిగిపోవునుగాక యేసు నామంలో అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక కెప్టెన్ కూడా విశ్వాసం లేని ప్రార్థన, స్తోత్రం స్తోత్రం అని, ఆగు ఆగు ఆగు, నీ ప్రార్థన అవసరం లేదు, నేను ప్రార్థన చేశాను కదా, ఒకసారి వెళ్ళి చూడు మంచు దిబ్బలు కరిగిపోతాయంటే, నేను ఒక చిన్న ప్రార్థన చేస్తే మంచు దిబ్బలు కరిగిపోతాయి, కరిగిపోతాయమ్మా వెళ్ళి చూడు అని చెప్పి చూసేటప్పటికి ఒక్క మంచు దిబ్బ కూడా లేకుండా మొత్తం క్లియర్ అయిపోయింది, చైనా ప్రయాణం కొనసాగగలిగింది. దగ్గరగా చెప్పలు కొడితే ఉన్నామని మహిమపరుస్తాం. హల్లెలూయా. యెస్, ప్రార్థన ప్రకృతిని లోబరిచి నీకు అనుకూలంగా మార్చగలదు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు చేసే ప్రార్థన ప్రకృతిని కూడా మార్చగలదు. అంత గొప్ప ప్రార్థన మరి నువ్వు చేయగలుగుతున్నావా? నీ జీవితంలో రాత్రులు ప్రార్థన చేయగలుగుతున్నావా? అందరూ పడుకున్నప్పుడు లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కడుపు నిండా తిండి లేదని ఆకలి కోసం నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ చుట్టూ ఉండేవారి ఆకలి కోసం నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ జీవన విధానం కోసం, నీ ఆర్థిక ద్వారాల కోసం నువ్వు ఎప్పుడైనా భారంతో ప్రార్థన చేసావా? ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడనే సంగతి నీకు నమ్మకం లేదు, కనుక నువ్వు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కడు ప్రార్థన అనేది చేయగలిగితే దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. యెహోషువా ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు అస్తమించకుండా ఉండిపోయాడు. అదేవిధంగా ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం నిలిచిపోయింది. హడ్సన్ టేలర్ ప్రార్థన చేసినప్పుడు కొన్ని నెలల వరకు కరగవనుకున్న మంచు దెబ్బలు కరిగి నీరైపోయాయి, ప్రయాణం సాఫీగా సాగగలిగింది. ఇవన్నీ మనకేం తెలియజేస్తా ఉన్నాయి? ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. మరి అటువంటి ప్రార్థన చేయగలుగుతున్నారా? ప్రభువా నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు అని అంటే ఆయన మీకు ఇవ్వడని మీరు అనుకుంటున్నారా? అయ్యా నా వేదన దీవెనగా మార్చు అంటే మార్చాలనుకుంటున్నారా? అందుకేనండి, నిండు మనసుతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడంట. అయితే అక్కడ ఒక మాట ఉంది, నిజముగా నిజముగా మొర్రపెట్టే వారికి దేవుడు ఎప్పుడు దగ్గరే ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే వెంటనే బోనస్ ఇయర్స్ ఇచ్చేశాడు. నువ్వు కన్నీళ్ళు కార్చడం నేను చూశాను, హిజ్కియా కళ్ళు తుడుచుకో, నేను నీకు బోనస్ ఇయర్స్ ఇస్తున్నాను, ఇంకా 15 ఇయర్స్ బ్రతుకు అని చెప్పి అన్నాడు. నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు చూడ్డా, నువ్వు ఏడుస్తూ ఉంటే బాధతో దేవుని సందులో ఏడుస్తూ ఉంటే, అయ్యా నేను వేదంతో ఉన్నానయ్యా, బాధతో ఉన్నానయ్యా, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నానయ్యా, నా సమస్యలకు విడుదల రావట్లేదయ్యా అని నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు నీ కన్నీటికి జవాబు ఇవ్వడా? నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితనే ఒక అన్న దేవుని సందులో ఏడుస్తూ ఉంటే కదండి ఏడుస్తూ ఉంటే అన్నాడు ఆ అక్క ఏలి అన్నాడు, ఎందుకు నువ్వు మత్తురాలు అయ్యావు అంటే, మత్తురాలని కాదయ్యా, నా హృదయమును దేవుని సందులో కుమ్మరించుకుంటున్నానంటే అన్నాడు. వచ్చేటికల్లా నీకు దేవుడు బిడ్డనిస్తాడమ్మా, సమూయేలు ప్రవక్తని దేవుడు ఆమెకు ఇచ్చాడు. ప్రార్థన చేసింది ఒక ప్రాఫిట్ని కొడుకు కింద ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు ప్రవక్త లాంటి వారిని ఇవ్వడా? తప్పనిసరిగా నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. నీ జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసంతో ప్రార్థించాడు. ఆ నేను చేస్తే ఏం జరుగుతుంది అని అనుకోకండి, నువ్వు చేస్తేనే జరుగుతుంది. నువ్వు చేస్తేనే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది.